అందరూ బాగుండాలి అందులో ఈ సత్యం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిశ్రీ తెలుగు లాగ్స్ అప్పటికప్పుడు ఇడ్లీలు ఎలా వేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూపిస్తున్నాను చూడండి కంటిన్యూ వీడియో అన్నది మన వ్యూయర్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి తెల్లవారుజామున లేచిపాటికి చక్కగా సూర్యోదయం కాకముందే సూర్యభగవానుల వారు వచ్చేసారు నాకు చాలా బాగా అనిపించిందండి తెల్లవారుజామున నేను వీడియో తీస్తున్నప్పుడు ఒక స్టారే పైన స్టార్ని నేను చూపిస్తూ ఉంటాను కానీ ఈసారి చాలా చక్కగా సూర్య వారు అంటే అర్ధ చంద్రాకారంలో నాకు ఫస్ట్ అయితే అంటే ఆ టైంలో చంద్రుడు ఇటు సైడ్ అయితే తూర్పు సైడ్ అయితే ఉండరు కాబట్టి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెల్లవారుజామున లేచిపాటికి అప్పుడే సూర్యోదయం కాకముందే సూర్యభగవానుల వారి దర్శనం అయితే అయితే అమావాస్య రోజు మనం లక్ష్మీదేవి అమ్మవారి పూజ ఆదివారం సాయంత్రమే చేయాలండి ఎందుకంటే మనకి అమావాస్య గడియలు అన్నాయి ఆదివారం సాయంత్రమే ఉన్నాయి సోమవారం మధ్యాహ్నానికి మనకి అమావాస్య గడియలు లేవు కాబట్టి మనం ఆదివారం సాయంత్రం లక్ష్మీ పూజ అన్నది చేసే వాళ్ళందరూ కూడా ఆదివారం సాయంత్రమే చక్కగా కలసాన్ని అయితే పెట్టుకోండి కలసం పెట్టడం వల్ల చాలా మంచిదండి అందులోనూ దీపావళి అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారి పూజని మన పూజా మందిరంలోనే చక్కగా ఒక పక్కకి తూర్పు వైపున కానీ లేకపోతే వెంకటేశ్వర స్వామివారి పటం ముందు కానీ అమ్మవారికి కలసం పెట్టుకుని చక్కగా అమ్మవారిని తోటి లక్ష్మీ అష్టోత్తరాలతోటి కుంకుమార్చన చేసి చక్కగా అలంకరించుకుని తర్వాత మనం బయట దీపారాధన అంటే దీపావళి అమావాస్య పూజ మనం ఎస్పెషల్లీ సూర్యాస్తమైన టైంకి కానీ మనం స్టార్ట్ చేసినట్టయితే ఫైవ్ ఫైవ్ థర్టీకి అంతా స్టార్ట్ చేసి అయితే మనకి ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ లో పూజ అయిపోతుంది తర్వాత మనం బయట చక్కగా తులసమ్మ దగ్గర దీపాలు గట్టా ఈ దీపారాధన చేయొచ్చు లక్ష్మీదేవి అమ్మవారికి చక్కగా ఇలాగా పూజ చేసినట్లయితే అమ్మవారి కరుణా కటాక్షాల దీపావళి అమావాస్య చాలా విశిష్టత అండి అసలు లక్ష్మీదేవి అమ్మవారి పూజ అమావాస్య గడిలు ఉన్నప్పుడే చేయాలి కాబట్టి ఆదివారం సాయంత్రం చక్కగా అందరూ చాలా సింపుల్గా ఈజీగా కలసాన్ని పెట్టుకుని కలసం మీద అమ్మవారి విగ్రహం లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం పెట్టుకోవచ్చు ను కుమార్చన చేయడం వల్ల చాలా మంచిదండి అలాగే నేను శుక్రవారం రోజు అమ్మవారి మణ వర్ణన చేస్తాను కాబట్టి అమ్మవారి మణిద్వీప వర్ణన కూడా చేశానండి అసలు అమ్మవారిని చూస్తా ఉంటే కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు అంటే వర్ణన ప్రతి శుక్రవారం కూడా ఒకలాంటి చక్కని వైబ్రేషన్ అన్నది ఉంటుందండి వర్ణన ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంట్లోనూ కూడా జరుపుకున్నట్టయితే శుక్రవారం రోజు మనకి వర్ణన ఎక్కడ అంటే మన ద్వీపవర్ణన చదివిన చోట శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మన ద్వీపవర్ణను ఎక్కడ చదివితే అక్కడ అమ్మవారు తిష్ట వేసుకుని కూర్చుంటారండి ఇలా నాకు శుక్రవారం రోజు పూజ అయితే అందులో బాగుండాలి అందులో ఈ సత్యం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిశ్రీ తెలుగు లాగ్స్ ఇప్పుడే పూజ అయిందండి టీ పెట్టాను పూజ అవ్వగానే కొంచెం టీ పడితే ఆల్రెడీ నైట్ నాన్ పెట్టాను ఇప్పుడు గ్రైండ్ చేయాలి కొంచెం టీ తాగిన తర్వాత అప్పుడు గ్రైండ్ చేయొచ్చు అన్నట్టు ఇక్కడ ఉంచాను గురువారం రోజు నా పూజ అయిన తర్వాత ఫస్ట్ టీ అంటే డైలీ ఫస్ట్ పూజ అవ్వగానే ఒక కప్పు టీ తాగేస్తే ఫుల్ ఎనర్జీ అన్నది ఉంటుందండి అప్పటికప్పుడు మనం పిండి గ్రైండ్ చేసేసి ఇడ్లీలు వేసేది చూపిస్తున్నానండి ఈ వీడియోలో మనం నైట్ కానీ నానబెట్టుకున్నట్లయితే ఒక గ్లాసు మినపప్పు నానబెట్టానండి ఇక్కడ ఒక గ్లాసు మినపప్పుకి మనం రెండున్నర గ్లాసులు ఇడ్లీ రవ్వని మనం చక్కగా గ్రైండ్ చేసేసుకుని అప్పటికప్పుడే కలుపుకుని ఇడ్లీల కింద వేసేసుకోవచ్చండి చాలా గుల్లగా మెత్తగా వస్తాయి మనకి మళ్ళీ ఇడ్లీలు రాడ్లల్లో ఉండవండి ఆల్రెడీ నేను ఇడ్లీ పిండి తీసేసి ఒక ప్లాస్ ప్లాస్టిక్ బాక్స్లో పెట్టేసాను ఇక్కడ ఆల్రెడీ దోసల పిండి గ్రైండ్ అవుతుంది ఒక గిన్నెలోకి కొంచెం సాల్ట్ వేసుకుని మెయిన్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు ఉప్పు మాత్రం అసలు యాడ్ చేయకూడదండి ఉప్పు యాడ్ చేసినట్టయితే పులిసిపోతుంది మనకి ఎప్పుడు కావాలో అప్పుడు పిండి తీసుకుంటాం కాబట్టి అప్పుడు చక్కగా ఉప్పుని యాడ్ చేసుకుని ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను ఇంకా అలాగే పల్లీ చట్నీకి పక్కన పల్లీలు కూడా వేపేసానండి మెయిన్ మనకి ఇడ్లీ పిండి దోసల పిండి ఉంటే వారం రోజుల దాకా ఎటువంటి టెన్షన్ ఉండదు కొంచెం పూజలు గట్ట హడావుడి ఉన్నప్పుడు మనం పూజలు అయిన తర్వాత టిఫిన్ ఏం చేసుకోవాలా అని ఈ టెన్షన్ ఎక్కువ సరిపోతుంది అలా కాకుండా చక్కగా ఇలా ఒక్కసారి కానీ పిండి ఆల్రెడీ ఇడ్లీ పిండి అండి అది కొంచెం తీసి పక్కన పెట్టి దాంట్లో కొంచెం సాల్ట్ కలిపి ఇడ్లీ కింద వేసేసాను ఇక్కడైతే పల్లీలు అయితే ఆల్రెడీ వేపేసాను ఇంకా పల్లీ చట్నీ చేయాలి ఇంకా ఈ ఇడ్లీ ఉడికి లోపలకి దోశల పిండి కూడా అయిపోయేసింది మెయిన్ మనకి వారం రోజుల దాకా ఎటువంటి టెన్షన్ ఉండదండి ఈ రెండు కూడా బాక్స్లో స్టోరేజ్ చేసేస్తాను నేను తర్వాత ఇంకా గ్రైండర్ కడగకపోతే అప్పటికప్పుడు ఇంకా తర్వాత డ్రై అయిపోతుంది మాకు ఎంత ఇడ్లీ ఉన్నా కూడా మా సాయమ్మకి కంపల్సరీ అట్టు మాత్రం ఉండాలండి నిజంగా మినపట్టు ఉంటుందండి సన్నని సెగ మీద కాలుస్తే ఎర్రగా తిండుండే చాలా బాగుంటుంది మనకు అసలు చట్నీ కూడా అవసరం లేదు కరకరలాడతా స్పైసీ స్పైసీగా మీలో ఎంతమంది టీతో టీ దిబ్బ దిబ్బరొట్టెని నంజుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే ఇడ్లీ అలాగే పల్లీ చట్నీ సర్వ్ చేసేసాను ఇంకా మార్నింగ్ రోజు అలాగే జంతుకులు కూడా వేసానండి అది షార్ట్స్లో పెట్టాను వీడియో అన్నది చూడండి ఇక్కడ నుంచి కంటిన్యూ రెసిపీస్ అన్నవి కూడా వీడియోస్ పెడతానండి కంటిన్యూ అయితే వీడియోస్ని చూడండి ఇక్కడ శనగపిండి వంట చేసేటప్పుడు ఆల్రెడీ నాన్ పెట్టేశాను ఎందుకంటే ఒక గంట సేపు శనగపిండి నానితే మనకి జంతుకులు అన్నీ చాలా గుల్లగా వస్తాయి ఈ లోపలకి ఇక్కడ వం సారీ బీరకాయ కూర అలాగే క్యాబేజీ పప్పు చేశానండి ఇంకా ప్రతి వీడియో కూడా షార్ట్స్లో ఫుల్ వీడియో అన్నది పెడతాను చూడండి చక్కగా జంతుకులు అయితే ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను చూడండి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి జంతుకులు అన్నాయి ఇంకా జంతుకులు చేసేస్తానండి ఇంక ఇక్కడతోటి చాలా మార్నింగ్ నుంచి ఇంకా కంటిన్యూ బ్లాక్ కింద అయిపోతుంది మళ్ళీ ఎక్కువ లెంగ్త్ వీడియో అయిపోతుంది అన్నట్టు ఇంక ఇక్కడతో స్టాప్ చేసేస్తున్నానండి ప్లీజ్ వీడియోస్ కానీ నచ్చినట్టయితే తప్పకుండా ఫాలో అవ్వండి అలాగే మీ వాల్యుబుల్ సజెషన్ అన్నది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ప్లీజ్ చాలా కష్టపడి వీడియోస్ అన్నది తీస్తున్నాను దయచేసి వీడియోస్ కానీ మీకు కానీ నచ్చినట్టయితే తప్పకుండా ఫాలో అవ్వండి లైక్ మాత్రం చేయండి మీరు చేసే ప్రతి చిన్న లైక్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్